Hello friends, namaste, welcome to my channel. This is night 2. I am night 2 and I am eating it. I am eating it in medium size. I am eating it with birka chutney. I am eating it with birka chutney. I am eating it with 2 eggs and beetroot palya. I am eating it with a little bit. This is my night dinner. నెక్స్ట్ డే వచ్చి సండే. కబాబ్ చేసుకుందాం అనుకున్నా, కబాబ్ తినాలనిపించింది. సో కబాబు దాంట్లో ఒక గుడ్డు, హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంది చికెను. సో ఒక ప్యాకెట్ మొత్తం అయితే వేసుకున్నాను ఇంక కబాబ్ పొడి, తేజు కబాబ్ పౌడర్ అని చెప్పేసి ఒక గుడ్డు వేసుకున్నా. దాంట్లో ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. సో నేను ఇంకా రెడీ చేయలే, రెడీ చేసాక వేద్దామని. ఇదైతే మిక్స్ చేసి పెట్టేస్తే ఫస్ట్ మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది కదా, ఆ మసాలా అంతా దానికి పడుతుంది కదా. సో అందుకని కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట. ఉప్పు ఏం అవసరం లేదు దీనికి, ఉప్పు మసాలా పొడిలోనే ఉంటుంది, అది కలిపి పెట్టేస్తే అలాగ ఉంటుంది. దీంట్లో చికెన్ పాలక్ కర్రీ చేద్దాం అనుకున్నాను ఈరోజు. సో కొద్దిగా పెరుగు వేసుకున్న, ఒక 1.5 స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి వేసి కలిపి పెట్టేసేది. ఇంకంతే కలిపి ఒక 1/2 అవర్ లేదా 10 మినిట్స్ పెట్టేసి ఉడికించుకుంటే ఆ ఉప్పు అదంతా బాగా పడుతుంది, కొంచెం సాఫ్ట్ అవుతాయి ముక్కలు. ఓకేనా? నెక్స్ట్ ఏమో అది కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్కి వదిలేసానట్లే. మళ్ళీ నేను ఎక్కువ మసాలాస్ వేసి ఎక్కువ హెవీగా అసలు చేయట్లేదు. మనం వెయిట్ లాస్ అవ్వాలి లేదా మనం హెల్దీగా ఉండాలి అంటే అయినంత మసాలాస్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ తక్కువ చేసి మీడియం లేకుంటే లైట్గా కొంచెం లైట్గా వేసుకొని తింటే చాలా బెస్ట్ మనకి. ఓకేనా? ఒక ఆనియన్, 2 చిల్లీ వేసాను, ఇంకా కరివేపాకు. ఇదంతా వేసి ఫ్రై చేసి ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసేసి ఆ లోపు నేను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని దీనిలోకి వేసి మిక్స్ చేసి పెట్టేశాను. ఇట్లా వేసుకో, టమాటాలు వేసి ఫ్రై చేసుకోవడమే. ఇంకా నేనైతే ఈరోజు మామూలు ఫేస్ వీడియో ఆన్ చేసి మాట్లాడైతే లేదు, సండే కదా, కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది. ఇంకా హస్బెండ్ వాళ్ళు కానీ ఇంట్లో ఉంటే, ఇంకా తను పని వర్క్కి వెళ్ళాలి మళ్ళీ అని చెప్తే నేను అర్జెంట్గా చేస్తున్నా. సో వీడియో కూడా అంత సరిగా చేయలేదనుకుంటున్నా. పాలకు కొంచెం మన చెయ్యి గుప్పిడి అంతా పట్టుకొని పాలక్ అది అంతా వాష్ చేసి కొంచెం టెంకాయ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకొనేసి ఇంకా కర్రీలో వేసేయడమే అంతే. చాలామంది వేరే వేరేగా చేస్తారు కానీ నేనైతే లైట్గా చేసుకుందామనేసి ఇంత లైట్గా చేస్తున్నా, ఎక్కువ మసాలాలు అవి వేయకుండా. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అంతే. ఇంకేమి మసాలా అయితే దీంట్లోకి ఏమీ లేదు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం టెంకాయ, టమాటో, ఆనియను, ఇంకా లాస్ట్లో ఏమో కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి మించి నేను ఇంకేమి యూజ్ చేయట్లేదు. మనం ఈ మసాలాలు అన్నీ వేయకుండా సింపుల్గా చేసుకున్నా కానీ టేస్టీగా ఉంటుంది. ముందు మనం చిన్నప్పుడు కానీ ఇంకా మన అమ్మ వాళ్ళు కానీ వాళ్ళంతా అసలు ఏం మసాలా వాడేవారు అనేసి ఒట్టిగా ఉత్త కారము, ఉప్పు అంతే, ఉప్పు కారం, ఒక టమాటా, ఆనియను, ఇంకా వెల్లుల్లి, ఈ వీటితోనే వాళ్ళు కర్రీ చేసేవాళ్ళు. అసలు ఏం మాత్రం మసాలా వేసేవాళ్ళు కదా అప్పుడు. అప్పుడు కూడా అంత టేస్ట్ ఉండేది కదా కర్రీస్. అట్లాగే మనం కూడా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అబ్బా, అంత హెవీగా అవసరం లేదు మనకి. సో అందుకని నేను ఇలా చేస్తున్నా. ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తే మనం హెవీగా మసాలాస్ అవి అన్నీ వేసుకుని చేసుకోవచ్చు కదా. మా అమ్మ అయితే సింపుల్గా చేస్తుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది, అంత బాగా చేస్తుంది అన్నమాట మా అమ్మ చికెన్ అయితే. నాకు చాలా ఇష్టం తను చికెన్ చేయడం అంటే. సో ఇంకా తిని 2 ఇయర్స్ అయ్యింది, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను కాబట్టి కబాబ్ చేసుకోవాలనిపించింది. కాకపోతే నేను ఎక్కువ తినను అనమాట, ఒక 10 పీసెస్ అట్ తినేస్తానంటే మళ్ళీ తినను ఇంకంతే. ఒక 10 చిన్న సైజ్ కాబట్టి ఒక 10 తింటాను. ఇంకా దాంతోపాటు చపాతి చేసుకుందాము. రైస్ అయితే ఫుల్ అవాయిడ్ చేసాయి కదా, రైస్ అయితే అసలు తినట్లేదు. సో చూద్దాం, వీక్లీ వన్స్ మాత్రమే రైస్ తిందాము అనేసి డిసైడ్ అయ్యాను నేను. అందుకని నేను రైస్ తినలేదు. కానీ వెయిట్ ఒక 6 మంత్స్ టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, 6 మంత్స్లో బాగా
వెయిట్ తగ్గాలి, నేను అనుకున్నట్లు నా బాడీ ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. లాస్ట్లో అయితే చికెన్లో ఒక హాఫ్ లెమను కొత్తిమీర వేసి ఇంకా మిక్స్ చేసి అట్లా పెట్టేయడం అంతే, ఇంకా ఇంకేమీ లేదు. అసలు ఉప్పు కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని కొంచెం కారం పొడి మసాలా వేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ కబాబ్ చేస్తున్నాం కదా, దీంట్లో అయితే ఇంకా ఏమీ లేదు అంతే. మసాలా తేజు కబాబ్ పౌడర్ ఒక ప్యాకెట్, ఒక గుడ్డు, ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇట్లా బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతాయి. మినిమం ఒక 10 మినిట్స్ పైన పట్టుంది నాకైతే. ఓకేనా, అంతే. ఇంకా ఇదైతే ఇట్లా సర్వ్ చేసుకున్నాను నేను తినడానికి అనేసి. 2 చపాతీలు, కొద్దిగా చికెన్, కొంచెం కబాబు. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.